సమాజ సేవలో భాగంగా జరిగిన పోరాటంలో అసలు బాసిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్లాగ్ డే సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరిగిన కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విధి నిర్వహణలో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి పేర్కొన్నారు. శాంతియుత సమాజాన్ని స్థాపించడంలో పోలీసులు చేస్తున్న త్యాగాలను గుర్తించుకుంటూ జరిగిన ఫ్లాగ్ డే సందర్భంగా పలువురు అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో అనురాగ్ జయంతితో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజా అవసరాల కోసం సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని పేర్కొంటూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అన్ని సందర్భాలలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసింది అని పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా జ్ఞాపికలను అందజేసి వారి త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు విశ్వప్రసాద్, రవికుమార్, ఆర్ఐలు రజనీకాంత్, యాదగిరి సిఐలు శ్రీలత, వెంకటేష్, బన్సీలాల్, అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, సర్వర్, నవీన్ కుమార్, లింగమూర్తి, ఎస్ఐతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు మన గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞత చూపించుకునే రోజు. ఇందాకలే ఎస్పీ గారు చెప్పినట్టు చాలామంది పోలీస్ సిబ్బంది ప్రాణత్యాగాలు చేయడం వల్లే మనం ఈరోజు పీస్ఫుల్గా సొసైటీ నడుస్తుందంటే, ఎందరో పోలీస్ సిబ్బంది త్యాగాల వల్లే మనం ఈరోజు ఇంత చక్కగా పీస్ఫుల్ స్టేబుల్ సొసైటీలో ఉండగలుగుతాం. వారికి మనం చూపించుకునే చిన్న కృతజ్ఞత ఈ పోలీస్ కమెమరేషన్ అండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ వారికి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఏ రకంగా అయినా అని కూడా తెలియపరుస్తున్నాను. మన సొసైటీలో ఉన్న అందరూ, అధికారులు, మీడియా అందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి దట్ బార్డర్ మీద కావచ్చు, ఇంటర్నల్లీ కావచ్చు, చాలామంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చేసిన త్యాగం వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అది గుర్తు చేసుకుంటూ వారందరికీ శ్రద్ధాంజలి అర్పిస్తూ వారి ఫ్యామిలీస్కి కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలియపరిచేసారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభకు వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మనం పాటిస్తున్నాం. 2020 నుంచి దీన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా కూడా మనము తెలుస్తున్నాము. 1959లో ఇండియా చైనా బార్డర్లో చైనీస్ ఆర్మీ ఆకస్మికంగా మన భారతదేశం మీద దాడి చేసినప్పుడు 10 మంది సిఆర్పిఎఫ్ యోధులు వాళ్ళతో పోరాడి వీరమరణం పొందారు. అప్పటి నుంచి అక్టోబర్ 21ని పోలీస్ కమెమరేషన్ డేగా మనం పాటిస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో మనమందరూ కూడా శాంతిగా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నామంటే డెఫినెట్లీ దాని వెనక చాలామంది పోలీసులు వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు కూడా చాలామంది పోలీస్ సిబ్బంది వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడానికి రెడీ ఉంది, వాళ్ళ పని నిర్వహిస్తున్నారు. సో ఒక వారం అక్టోబర్ 21 నుంచి 31 వరకు మనం పోలీస్ సమరవీరుల వారోత్సవాల్ని కూడా మనం వేరే వేరే ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. సో పోలీస్ సమరవీరుల కుటుంబ సభ్యులకి అందరికి కూడా చెప్పడం ఏంటంటే, మనము వాళ్ళందరికీ కూడా మనం అండంగా ఉంటాం. డెఫినెట్లీ ఏమైనా సహాయం సహకారం కావాలంటే దానికి పోలీస్ శాఖ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి మనకు ఏమి ఇష్యూస్ ఉంటే కూడా మేము షేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు
మన పోలీస్ అమరవీరులు అందరినీ స్మరిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను.